MP Komatireddy Venkat Reddy ki AICC notice lichindi. 10 rojullo vivarana ivvalani aadeshinchindi. Komatireddy audio pai vivarana ivvalannaru. Venkat Reddy ki AICC notice laku sambandhinchi marinta samacharam Shivareddy live lo andistaru. Shivareddy AICC kramashikshana committee notice lichindi Venkat Reddy ki details indi. పర్నా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిని మున్గోల్లో సపోర్ట్ చేయాలని ఒక కాంగ్రెస్ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో ఒకటి 3 డేస్ బ్యాక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజగోపాల్ రెడ్డికి పార్టీకి అతీతంగా మద్దతు ఇవ్వాలి, పార్టీకి అతీతంగా ఆయనకు సపోర్ట్ చేయాలని జబ్బార్ అని ఒక కాంగ్రెస్ కార్యకర్తతో కోమరెడ్డి మాట్లాడినట్టుగా వాయిస్ రికార్డు బయటకు వచ్చింది. కానీ దాని తర్వాత మళ్ళీ జబ్బార్ కూడా ఒక వీడియోని రిలీజ్ చేసిండ్రు. ఈ ఆడియో ఇప్పటిది కాదు, లాస్ట్ ఎలక్షన్స్ అప్పటిది, ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పటిది, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పటిది, అప్పుడు మాట్లాడినది ఎలక్షన్ ఇది, అప్పుడు వాయిస్ ఇది, ఇప్పుడు సంబంధం లేదని ఆయన జబ్బార్ కోమరెడ్డి వెంకరెడ్డి ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వీడియోని రిలీజ్ చేసిండ్రు. కానీ కాంగ్రెస్ అయితే చాలా సీరియస్గా తీసుకుంది. కోమరెడ్డి వెంకరెడ్డి ఆయన తమ్ముడు, బీజేపీ అభ్యర్థిగా మున్గోలో పోటీలో ఉన్నారు కాబట్టి ఆయనకు మద్దతు తెలపాలని, ఆయనకు సపోర్టెడ్గా ఆయన మాట్లాడినట్టుగానే ఏఐసిసి భావించినట్టుంది. 10 రోజుల్లో దాని మీద వివరణ ఇవ్వాలి. ఈ ఆడియో వల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వే శ్రవంతికి తీవ్ర నష్టం చేసే ఆడియో, అది తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ఆయన వివరణ ఇవ్వాలని కోరినట్టుగా ఏసీసీ నుంచి, ఏసీసీ క్రమశిక్షణ సంఘం నుంచి కోమరెడ్డి వెంకరెడ్డికి టైం నోటీస్ ఇచ్చింది. ఆ టైంలో 10 రోజులు టైం ఇచ్చింది. ఈరోజు నుంచి 10 రోజులలోపు కోమరెడ్డి వెంకరెడ్డి ఆన్సర్ చేయాలి ఉంటుంది ఏసీసీ క్రమశిక్షణ సంఘానికి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆడియో రిలీజ్ అయిన రోజే ఒక కలకలం రిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి ఎట్లా రాలేదు, కనీసం పాల్వే శ్రవంతిని ఆశీర్వదించిన ఫోటోలు బయటకు వచ్చినాయి, కానీ ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పోటీలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రచారానికి వస్తలేడన్న చర్చ జరిగింది. కానీ అంతలోపల ఈ ఆడియో ఒకటి బయటకు వచ్చేసరికి కాంగ్రెస్ కార్యకర్తలతో రాజగోపాల్ రెడ్డి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని అప్పటికే కొద్దిగా ప్రచారం జరిగింది. అంతకుముందే రేవంత్ రెడ్డి నేను ఒంటరి అయిపోయినా, నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు, మున్గోల్లో ఓడించి నన్ను పీసీసీ పదవి నుంచి తప్పించాలని కుట్ర చేస్తున్నారు, ఇట్లాంటి కామెంట్స్ రేవంత్ రెడ్డి చేసిన ఆ మరుస రోజు ఈ ఆడియో బయటకు వచ్చింది. కానీ కాంగ్రెస్లో మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి వస్తున్నారు, రాదు, రాలేదు, దీని మీద చర్చ జరుగుతున్న టైంలోనే ఈ యొక్క ఆడియో బయటికి రావడము, ఆడియోలో తన తమ్మునికి సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తను అడగడము, ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మున్గోడ ఒక సిట్టింగ్ సీటు, ఆ సిట్టింగ్ సీట్లో గెలిచే అవకాశాలు ఎంత ఉన్నా లేకపోయినా కనీసం ఒక గౌరవప్రదమైన ఓట్ బ్యాంక్ సాధించాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అక్కడ పోటీ 2 పార్టీల మధ్య 3 పార్టీల మధ్య కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, ఈ 3 పార్టీల మధ్య ప్రధానమైన పోటీ ఉన్నా బీజేపీ టీఆర్ఎస్ మధ్య ప్రధానమైన పోటీ ఉన్నట్లుగా బయటకు కనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి ఆడియో రిలీజ్ వల్ల, ప్లస్ నిన్న ఆయన ఆస్ట్రేలియా ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఒక వీడియో బయటకు వచ్చింది, అక్కడ ప్రవాసాంధ్రులు ఎవరైతే ఆయన స్వాగతం పలికినరో వాళ్ళతో మాట్లాడిన మాటలు, మున్గోడ ఎందుకు ప్రచారానికి పోలేదంటే అక్కడ ఓడం వల్ల లాభం లేదు, అవసరమైతే 4 ఓట్లు పెరుగుతాయని తప్ప కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం లేదు కాబట్టి నేను పోతలేను, పోలేదని చెప్పి కోమటిరెడ్డి వెంకరెడ్డి సమాధానం చెప్పిండ్రు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వై శ్రవంతి రెడ్డికి నష్టం చేసే అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ను కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఇట్లాంటి ఆడియోల వల్ల అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న చర్చ. దీని మీద అనేక కంప్లైంట్లు పోయినాయి కాంగ్రెస్ పార్టీ నుంచి, రాష్ట్ర కాంగ్రెస్ నుంచి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కావచ్చు, పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మణికంఠ్ ఠాగూర్ వీళ్ళందరూ కూడా ఏసీసీకి ఫిర్యాదు చేసిండ్రు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్లో మాట్లాడినప్పుడు కూడా దీని మీద ఏసీసీ మాత్రమే చర్యలు తీసుకుంటుంది, ఏసీసీ రెస్పాండ్ అవుతుంది, మేమెవరూ మాట్లాడమని చెప్పిండ్రు. కోమరెడ్డి వెంకటరెడ్డి విషయంలో స్పందిస్తే ఒక ప్రాబ్లము, స్పందించకపోతే ఒక ప్రాబ్లం రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు, ఆయన మీద స్పందిస్తేనేమో అది కూడా మున్గోలో ఉన్న ప్రాబ్లం అవుతుందేమో, మున్గోల్లో అదే ఒక సమస్య అవుతుందేమో, మున్గోల్లో డ్యామేజ్ చేస్తుందేమో అన్న ఒక ఆలోచన ఒకవైపు, ఆయన సస్పెండ్ చేయకపోతేనేమో ఇంకా 10 రోజులు టైం ఉంది ప్రచారానికి, ఈ 10 రోజుల్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇంకా ఎవరితో మాట్లాడతారో, ఇంకా ఏం డ్యామేజ్ చేస్తారనే చర్చ ఒకవైపు, ఇందులో ఇవన్నీ నడుస్తున్న టైంలోనే ఏఐసీసీ నుంచి, క్రమశిక్షణ సంఘం నుంచి నోటీస్ అయితే వచ్చింది. దీనికి కోమటిరెడ్డి ఏం సమాధానం చెప్తారు, ఆల్రెడీ జబ్బార్ చెప్పినట్లుగా ఇది 2018 ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడిన ఆడియో అని చెప్తారా, నిజానికి ఆయన ఆడియోలో కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఈ మున్గోడు ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి మీరు సపోర్ట్ చేయాలని అంటే ఎక్కడ కూడా లేదు, దాంట్లో టెక్నికల్గా కూడా అది నిజంగా ఎప్పటి వీడియో అనేది చాలా ఎవరు తెలిసలేని అంశంగా మారింది. అది 2018 ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడినరా, లేకపోతే ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడినా అనేది ఎక్కడ క్లారిటీ లేదు. రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని చెప్తున్నారు తప్ప రాజగోపాల్ రెడ్డి పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలి, సపోర్ట్ చేయాలని అడిగిన కోమటిరెడ్డి వెంకరెడ్డి, కానీ ఆయన బీజేపీ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేయమనో, లేకపోతే మిగతా విషయాలు ఏవి కూడా ఆడియోలో లేవు
కానీ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది బయటికి అనే విషయంపై కూడా ఇప్పటిదాకా క్లారిటీ లేదు. జబ్బార్ ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన వ్యక్తి, ఆ కార్యకర్త బయటకు వచ్చి నేను అసలు ఎక్కడ ఆడియో రిలీజ్ చేయలేదు, నేను ఎక్కడ ఆడియో బయటకు ఎట్లా వచ్చిందో తెలియదు, దాన్ని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రిలీజ్ చేసిండ్రు, బహుశా మా ఫోన్ లైన్ కూడా ట్యాప్ అవుతున్నాయని జబ్బార్ వచ్చి బయటకు వచ్చి ఆరోపించిండు. బహుశా ఈ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు, ఆడియో ఎప్పటిదో తెలియదు, కానీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది కాబట్టి బహుశా కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10 రోజుల్లో దానికి రెస్పాండ్ కావాల్సి ఉంటుంది, లేకపోతే ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు కూడా చెప్పాలంటూ ఆయన షోకాజ్ నోటీస్లో ఏఐసిసి అడిగింది. బహుశా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నవేత్తగా లేరు, ఆయన యూకేలో ఉన్నారు, నెక్స్ట్ మంత్ 2nd రాష్ట్రానికి వస్తున్నారు, తెలంగాణకి వస్తున్నారు, ఆయన నల్గొండకు పోతున్నారు 2nd తేదీ, బహుశా ఆ రోజులోపు బహుశా ఆయన రెస్పాండ్ అవుతారా, ఎలాంటి సమాధానం చెప్తారు, జబ్బార్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది కాబట్టి అదే క్లారిటీని క్యారీ ఫార్వర్డ్ చేస్తారా, లేకపోతే ఆయన తరఫున ఏం క్లారిటీ వస్తుంది, ఇప్పటిదాకా రెస్పాండ్ కాలేదు ఈ ఆడియో మీద. ఆయన బయట యూకేలో ఉన్నా కానీ మీడియా వాళ్ళు ఫోన్ చేసినా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ కూడా ఈ ఆడియో మీద ఇప్పటిదాకా రెస్పాండ్ కాలేదు. బహుశా ఏఐసీసీ క్రమశిక్షణ సంఘానికి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆయన ఏమనుకుంటున్నాడు, ఆడియో ఎప్పటిదనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే శివారెడ్డి, రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగానే ఉంటున్నారు, ఇప్పుడు మునుగోడు బైపోల్తో ఆ దూరం ఇంకింత పెరిగినట్లు అనుకోవచ్చా? ఖచ్చితంగా పన్న, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ ఇచ్చిన మరుసటి రోజే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణ చేసినారు, 50 కోట్లు మాణికం ఠాగూర్కు ఆశ చూపించి డబ్బులు ఇచ్చి పీసీసీ పదవిని కొనుక్కున్నారని ఫస్ట్ ఆరోపణ చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంకా ఆ తర్వాత అది ముదురుతూ వస్తుంది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్లే ఉన్నప్పుడు వాళ్ళెవరు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళు ఆయన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఆయనకు తెలియదు, కాంగ్రెస్ పార్టీలో లేరు ఎప్పుడు, ఆయన ఎప్పుడో జస్ట్ 1 ఇయర్ బ్యాక్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు, డబ్బులు పెట్టి కొనుక్కున్నారు పీసీసీ పదవిని అనేది ప్రధానమైన ఆరోపణ. దానిపైన ఆయన మళ్ళీ ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు, ఏదో ఆ రోజు ఆవేశంతో మాట్లాడాను, లేకపోతే ఆయనకి ఏదో తప్పుడు సమాచారం వచ్చిందను, ఇట్లాంటి ఎక్కడ దాన్ని సవరించుకునే ప్రయత్నం కూడా చేయలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఫైనల్గా ఇప్పటి వరకు కూడా ఆ పదవిని కొనుక్కున్నట్లుగానే ఆయన స్టేట్మెంట్ ద్వారా బయటకు వచ్చింది. కానీ ఆ తర్వాత కూడా చాలా సంఘటనలు జరిగినాయి. ఒకసారి ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లస్ రేవంత్ రెడ్డి కలిసిన ఒకసారి, ఆ తర్వాత మొత్తం సర్దుకుంటుంది అనుకున్నారు, కానీ ఎక్కడ సర్దుకోలేదు. రేవంత్ రెడ్డి నల్గొండ వెళ్ళినప్పుడు, నల్గొండ కొన్ని కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు కూడా ఆయన పోలేదు. కానీ ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చిన కామెంట్స్ పైన కోమటిరెడ్డి చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఎస్పీ హోంగార్డు కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో డిస్టర్బెన్స్ చేస్తే చాలా మందిని, దాన్ని ఇంకా ఎక్కువ సీరియస్గా తీసుకునేది కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా కోమటిరెడ్డి రాజగోపాలుడైనా ఎస్పీలు పనిచేసుకుంటారు, అసలు హోంగార్డు దేనికి పనికిరారన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడిండ్రు. ఈ సీనియర్ నేతలందరూ కూడా హోంగార్డ్లతో పోల్చిండు రేవంత్ రెడ్డి అనేది ప్రధానమైన అలిగేషన్. దాని మీద చాలాసార్లు రేవంత్ రెడ్డి వివరించుకునే ప్రయత్నం చేసినా కూడా ఒక కామెంట్ బయటకు వెళ్ళి స్టేట్మెంట్ బయటకు వచ్చింది కాబట్టి ఇంకా దాన్ని ఆయన సర్దుదిద్ది చెప్పుకునే ప్రయత్నం చేసినా కూడా ఎవరు దాని మీద సాటిస్ఫాక్షన్ కాలేదు. కానీ మాణికం ఠాగూర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారు తెలంగాణలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నారు ఇద్దరు కలిసి, మిగతా సీనియర్ నేతలు ఎవరు కూడా పట్టించుకుంటలేరు, సీనియర్ నేతలకు వాల్యూ ఇస్తలేరు, సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకుంటలేరు, ఇట్లాంటి కామెంట్స్ చాలాసార్లు చేసిండ్రు. ఇప్పుడు మునుగోలు కూడా ప్రచారానికి వెళ్తారని మీడియా అడిగితే హోంగార్డు పోరు ఎస్పీ పోతారు, ఎస్పీఏ గెలిపించుకుంటాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న ఏసీసీ ప్రెసిడెంట్ ఎలక్షన్ రోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడినారు. అంటే ఎస్పీ ఎవరు, రేవంత్ రెడ్డి, హోంగార్డ్ ఎవరు, పార్టీ సీనియర్ నేతలు, వీళ్ళెవ్వరు పోరు, ఎస్పీ ఒకటే గెలిపించుకుంటారని ఆయన కామెంట్ చేసిండ్రు. బహుశా ఈ ఆవేశ, ఈ ఆగ్రహాలు, లేకపోతే ఆయనకున్న ఆవేదన, ఇవన్నీ కూడా అన్ని కలగలిసిన తర్వాత ఈ ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఆడియో రావడానికి ముందు రేవంత్ రెడ్డి మాట్లాడినారు, బహుశా ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా, నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినరా, లేకపోతే పాత ఆడియోనే ఇప్పుడు తెరమి తీసుకొచ్చినరా, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. కానీ మునుగోలులో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగలేదు, కాంగ్రెస్ సీనియర్లు మునుగోలులో ప్రచారం చేస్తలేరు, పాల్వాయి శ్రవంత్ రెడ్డి ఆమెకు టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఇంకా కొద్దిగా అంతకుముందున్న జోష్ లేదు, సిట్టింగ్ సీట్ని గెలుచుకునే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ అంత స్ట్రాంగ్గా చేస్తలేదు. ఇట్లాంటి వాతావరణం ఉన్న టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాయిస్ బయటకు రావడం మాత్రం పార్టీలో చర్చనీయంగా మారింది. ఆడియో పాతదైనా కొత్తదైనా కూడా సిచ్యువేషన్కి తగ్గట్టుగా కనిపిస్తుంది. ఆడియో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేయండి అని ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యకర్తలకు ఫోన్ చేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేసింది పీసీసీ చీఫ్తో పాటు మిగతా నేతలందరూ కూడా. దానికి అనుగుణంగానే ఈ ఆడియో కూడా బయటకు వచ్చింది. కాబట్టి ఆడియో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే ఆడియో, దీని మీద వివరణ ఇవ్వాలని ఏసీసీ ఇప్పుడు క్రమశిక్షణ సంఘం నోటీస్ ఇచ్చింది. దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలా రెస్పాండ్ అవుతారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన ఆన్సర్కి ఏసీసీ దీనికి సాటిస్ఫై అవుతుందా, లేకపోతే నిజంగా సీరియస్ యాక్షన్ వైపు పోతారా, ఇట్లాంటి చర్చ అయితే జరుగుతుంది, చూడాల్సి ఉంటుంది. అపర్ణ, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.